హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీతో నేను ఒక ఇంట్రెస్టింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని పరిచయం చేస్తున్నాను. ఈ రెసిపీ వచ్చేసి ఆమ్లెట్ చపాతి. ఇలా ఒక ఆమ్లెట్ చపాతి పొద్దున్న చేశారంటే కడుపు నిండిపోతుంది. దీన్ని ఎలా ఈజీగా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. దీనికోసం ముందుగా గోధుమ పిండిని మనము చపాతీ పిండిలాగా చక్కగా కలుపుకోవాలి సాఫ్ట్గా. దానికోసం గోధుమ పిండిలో కాస్త సాల్ట్, కొద్దిగా ఆయిల్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా మనం ఇందులో వాటర్ని యాడ్ చేస్తూ చపాతీ పిండి మనం ఎలా అయితే కలుపుకుంటామో అదేవిధంగా కలుపుకోవాలన్నమాట. వాటర్ కొద్ది కొద్దిగా మనం చూస్తూ వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువగా పోసేస్తే లూజ్ అయిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ నేను పిండిని కలుపుతున్నాను. ఇది కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని పైన మనం యాడ్ చేసుకొని మరలా దీన్ని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇక్కడ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, మరీ గట్టిగా కాదు, మరీ లూజ్గా కాకుండా మామూలుగా దీన్ని కలుపుకున్నాను. నేను ఆయిల్ అప్లై చేసి మరొకసారి కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక మూత పెట్టి దాదాపు ఒక 30 మినిట్స్ పిండిని పక్కన పెట్టేస్తే చపాతీలు మనకు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ముక్కలు ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. అందులో మన టేస్ట్కి సరిపడా సాల్ట్, టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 3 ఎగ్స్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. 3 చపాతీస్కి 3 ఎగ్స్ అన్నమాట. ఇది కూడా యాడ్ చేసిన తర్వాత చక్కగా దీన్ని మనం బీట్ చేసుకోవాలి. బీటర్తో కానీ ఫోక్తో కానీ మనం దీన్ని బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో చక్కగా బీట్ అయిపోయింది. నేను పక్కన పెట్టేసి ఇప్పుడు చపాతీ తయారు చేస్తున్నాను. పిండి చక్కగా నానిందండి. చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి, ఫ్లఫీగా. కొద్దిగా పిండిని వేసుకొని పిండి ముద్దని మనం రెగ్యులర్గా చేసే చపాతీయే రౌండ్గా రోల్ చేస్తున్నాను. చపాతీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ప్యాన్ని హీట్ చేద్దాము. మరీ లావుగా కాకుండా, పల్చగా కాకుండా మీడియం సైజులో చపాతీ చేశాను. ఇప్పుడు ఒక తవా తీసుకొని దానిపైన ఆయిల్ని గ్రీస్ చేస్తున్నాను. ఇప్పుడు చపాతీని 2 సైడ్స్ మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తున్నాను. మళ్ళీ
చపాతీ చక్కగా పొంగుతుంది. టూ సైడ్స్ చక్కగా రోస్ట్ చేసుకున్న తర్వాత మనము మిక్స్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ బ్యాటర్ని దీనిపైన మనం వేసుకుంటాము. సో టూ సైడ్స్ చపాతీ రోస్ట్ అయింది కాబట్టి ఇప్పుడు దీనిపైన ఎగ్ బ్యాటర్ని వేస్తున్నాను. వేసిన తర్వాత దీన్ని చక్కగా చపాతీ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ని సిమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ ఇది అలా ఫ్రై అయిన తర్వాత దీనిపైన మనం మూత పెట్టుకోవాలి. ఒక 3 మినిట్స్. ఎంత కలర్ఫుల్గా ఉందో అంత టేస్టీగా ఉంటుంది ఇది. మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ మనం కుక్ చేసిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేయాలన్నమాట. ఫ్లిప్ చేసేటప్పుడు జాగ్రత్తగా మనం దీన్ని తిప్పాలి. సో చూస్తున్నారు కదా, ఫ్లిప్ చేసేసాను. చపాతి కింది వైపు చక్కగా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆమ్లెట్ కూడా ఫ్రై అయిపోతుంది అన్నమాట. సో ఎంతో టేస్టీగా అయినటువంటి ఆమ్లెట్ చపాతి ఇంకొక 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా ఈజీగా తొందరగా చేసుకోవడానికి ఇది ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఒక చపాతి తిన్నారంటే కడుపు నిండిపోతుంది. సో ఇది రెడీ అయిపోయిందండి. మళ్ళీ దీన్ని ఫ్లిప్ చేసి ఫోల్డ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన ఆమ్లెట్ చపాతి టేస్ట్ చేయడానికి రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. నా ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.